ప్రకాశం జిల్లా ఖమ్మం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. 15,000 నగదు స్వాధీనం చేసుకుని సబ్ రిజిస్ట్రార్తో పాటు స్టాంప్ రైటర్లను అరెస్టు చేశారు. ఖమ్మం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఖమ్మం మండలం కందులపురం గ్రామానికి చెందిన సాకం కృష్ణ రంగారెడ్డి అనే వ్యక్తి 205 గజాల భూమిని తన భార్య పేరు రిజిస్ట్రేషన్ చేయించేందుకు స్టాంప్ రైటర్ రామచంద్రుడు అలియాస రామును ఆశ్రయించాడు. ఇందుకు గాను 45,000 నగదును డిమాండ్ చేసి చివరికి 15,000కు సబ్ రిజిస్ట్రార్ ఒప్పుకున్నట్లు తెలిపింది. ఈ నెల 8వ తేదీన కృష్ణారంగారెడ్డి 144000 ద్వారా కాల్ చేసి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇక్కడ స్టాంప్ రైటర్ శ్రీరామచంద్రుడు అలియాస రామ్ సబ్ రిజిస్ట్రార్ ఎస్ శ్రీరామ్మూర్తికి 15,000 నగదును లంచంగా ఇస్తుండటంతో ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడని డిఎస్పీ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. 22 కోర్టులు హాజరుపరుస్తామని ఏసీబీ డిఎస్పీ తెలిపారు. ఏసీబీ దాడులు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న స్టాంప్ రైటర్లు వారి వారి కార్యాలయాలకు తాళాలు వేసి పరారైపోయారు. ప్రత్యేకమైన దృష్టి కేటాయించి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ సబ్ రిజిస్ట్రార్ల మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల భాగంలో కూడా మేము 8వ తారీఖు సాకం కృష్ణారంగారెడ్డి అని చెప్పేసి కందులూరు గ్రామానికి చెందినతను తన భార్య పేరిట 205 గజాలు స్థలం కొనుక్కోవడానికి డాక్యుమెంట్ తయారు చేసి డాక్యుమెంట్ రైటరు ఆయన శ్రీరామ చంద్రరావు దగ్గర డాక్యుమెంట్ తయారు చేసి సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వస్తే సబ్ రిజిస్ట్రార్ గారు 40,000 రూపాయల నుంచి దానికి చివరికి బార్గెన్ చేస్తే ఒక 15,000 వరకు అది ఫిక్స్ అయింది. ఆ అమౌంట్ ఈరోజు ఈ డాక్యుమెంట్ రైట్ ద్వారా ఆయన యాక్సెప్ట్ చేస్తుండే.